హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం షావమి స్మార్ట్ టీవీ ఎక్స్ప్రోని అన్బాక్సింగ్ చేద్దాం. సో గూగుల్ టీవీ తోటి వచ్చే ఫస్ట్ స్మార్ట్ టీవీ ఇది. సో ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 ఉంటుందని చెప్తున్నారు. 4K అల్ట్రా హెచ్డి డాల్బీ విజన్, దాంతోపాటే WCG అంటే వైట్ కలర్ గార్మెంట్, ప్రీమియం బెజిల్లెస్ డిజైన్, ప్యాచ్ వాల్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా సౌండ్ కోసం 40 వాట్ స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది, ఓకే గూగుల్ ఉంది, ఫార్ ఫీల్డ్ మైక్ ఉంది. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్న టీవీ ఇది. ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి టీవీ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, మరి బాక్స్ అయితే ఓపెన్ చేసేసాను. ఇక దీనిపైన ఒక స్టిక్కర్ ఉంది చూడండి, అంటే ఎట్లా పట్టాలి ఎట్లా పట్టొద్దు అని చెప్పేసి. దాంతోపాటు ఆల్రెడీ నేను దీనిలో నుంచి స్టాండ్స్ కూడా బయట తీశాను. సో మెటల్ స్టాండ్స్ చాలా సాలిడ్గా ఉన్నాయి. సో మరి లెఫ్ట్ది ఏంటి రైట్ది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఎల్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్ అని చెప్పేసి ప్రింట్ చేసేసారు. ఆర్ అని నాకు కనబడలేదు, కాకపోతే ఎల్ అని చెప్పేసి అయితే ఒకటి కనబడ్డది. నెక్స్ట్ ఇక్కడ వారంటీ కార్డు, బ్యాక్ సైడ్ AAA బ్యాటరీస్, రిమోట్ కంట్రోల్, దాంతోపాటు స్క్రూస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, బాక్స్లో నుంచి టీవీని అయితే బయట తీశాను. సో ఇలా కవర్లో అయితే ప్యాక్ చేసింది. నెక్స్ట్ మరి ఫటాఫట్ ఈ కవర్ని తీసేసి దీనికి స్టాండ్ బిగించేసి ఈ టీవీ ఎలా వర్క్ అవుతుందనే చూసేద్దాం. ఫ్రెండ్స్, మరి దీని బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఒక USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, దాంతోపాటు 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కూడా ఒక USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనము హెడ్ఫోన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి మనకు ల్యాంటీనా ప్లస్ ల్యాన్ పోర్ట్స్ కనెక్ట్ చేసుకోవాలంటే ఎట్లా అంటే అది కింది వైపు ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ షామికి సంబంధించిన బ్రాండింగ్తో పాటు ఇక్కడ మనకు ఫార్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అయితే వాళ్ళు కింది వైపు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికున్న ఈ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో దీన్ని రిమూవ్ చేసేసి ఈ టీవీని సెటప్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మరి దీని చుట్టూన్న బెజిల్ చూసుకున్నట్టయితే చాలా స్టైలిష్గా మనకు ఇక్కడ గ్రే కలర్లో అయితే కనిపిస్తున్నాయి. చాలా సన్నగా అయితే బెజిల్స్ కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, రిమోట్ గురించి మాట్లాడినట్టు అయితే చాలా బుల్లీగా స్టైలిష్గా టైనీగా ఉంది. దీనిపైన మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడానికి బటన్తో పాటు డైరెక్ట్ గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మరి టీవీ అయితే బూట్ అయిపోయింది, MI అని చెప్పేసి బ్రాండింగ్ రావడం మీరు గమనించవచ్చు. సో ఇది టీవీ అనేది ఫస్ట్ టైం గూగుల్ టీవీతో వస్తుంది. మరి మనకు దీనిలో OS అనేది చాలా స్మూత్గా పోతుంది. మరి ప్యాచ్ వాల్ ప్లేస్ని అయితే దీనిలో యూజ్ చేశారు. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి మెయిన్ స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గూగుల్ టీవీ ఎక్స్పీరియన్స్ రెడీ అని చెప్పేసి ఉంది. స్టార్ట్ అన్న వెంటనే చూడండి మనకు గూగుల్ టీవీ అనేది ఆన్ అయిపోయింది. పైన మీరు చూడవచ్చు సెర్చ్ అని చెప్పేసి డైరెక్ట్ మనకు నచ్చింది వెతుక్కోవచ్చు. దాంతోపాటు ఫర్ యూ అని చెప్పేసి, మూవీస్ అని చెప్పేసి, మూవీస్లోకి వెళ్ళి మనం కిందికి వెళ్ళిన తర్వాత యాక్షన్ మూవీస్ అని చెప్పేసి, ట్రెండింగ్ అని చెప్పేసి, రొమాంటిక్ అని చెప్పేసి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనకి ఇక్కడ మనకు గూగుల్ టీవీలో కనిపించడం జరుగుతుంది. టీవీ షోస్ అయినా కానివ్వండి, యాప్స్ అయినా కానివ్వండి, లైబ్రరీ అయినా కానివ్వండి, అన్ని మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇంతకుముందు మనకు లేకుండే, కాకపోతే ఇప్పుడు ఈ గూగుల్ టీవీ కారణంగా ఇప్పుడు ఈ షామి టీవీలో రావడం జరిగింది. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అబౌట్లోకి వెళ్తే దీనిలో ఉన్న OS మనకు కనిపిస్తుంది. చూడండి, ఇది మనకు ఆండ్రాయిడ్ టీవీ OS 11 తోటి రావడం జరిగింది. నెక్స్ట్ ఈ గూగుల్ టీవీ కారణంగా మనకు లాభం ఏంటి అంటే చూడండి, చాలా స్మూత్గా వర్క్ అవుతూ ఉంటుంది. సో అది మనకు దీనికి సంబంధించిన అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనము కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి రిమోట్లో నేను వాల్యూమ్ డౌన్ బటన్ని డబుల్ ట్యాప్ ప్రెస్ చేస్తే మ్యూట్ అయిపోయింది. ఇక మనం పిక్చర్ గురించి మాట్లాడినట్టయితే ఒకటే ముక్క చెప్పవచ్చు, వావ్. సో మనకి ఇక్కడ VA ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళు దీనిలో ఎంత బ్రైట్నెస్ వాడారు అనేది అయితే చెప్పలేదు. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కలర్ అనేది ప్రాపర్గా కనిపించేస్తుంది. బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ చూసినా కూడా బ్లాక్స్ కూడా చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి. బ్రైట్ ఉండే ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ప్రతి ఒక్క కలర్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి నేను ఇక్కడ సైడ్కి నించుని దీని గురించి మాట్లాడుతున్నాను. నేను సైడ్ నుంచి చూసినా సరే నాకు ఈ వ్యూవింగ్ యాంగిల్స్ అనేవి చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీని చుట్టూ ఉండే బెజిల్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్నగా ఉన్న కారణంగా ఈ టీవీ అనేది కూడా మనకి ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్నట్టు, లేకపోతే ఆ పిక్చర్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మరి దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే మనకు 48,000 అన్నారు సరే. సో ఆ 48,000కి ఇది బరాబర్ జస్టిఫై చేసినట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇలా మనకు వివిడ్ పిక్చర్ ఇంజన్ 2 యూజ్ చేశారని చెప్పేసి అన్నారు కదా, సో అదైతే మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. కలర్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 4K అల్ట్రా HD టీవీ కాబట్టి మనకి ఇక్కడ నేను ప్లే చేసే వీడియో కూడా అదే. సో దానిలో ఉండే డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో డాల్బీ విజన్ ఉన్న కారణంగా కూడా మనకు ఈ పిక్చర్ క్లారిటీ అనేది చాలా సూపర్బ్ కనిపించేస్తుంది. నెక్స్ట్గా మనం దీని స్పీకర్ గురించి మాట్లాడినట్టయితే 40 వాట్ స్పీకర్ని అయితే యూజ్ చేసేసారు. సో ఫ్రెండ్స్, సౌండ్ విన్నారు కదా. సౌండ్ విన్నప్పుడు మనకు అనిపించేది ఏంటి అంటే టీవీలో బేస్ అనేది కొంచెం మిస్ అయిపోయింది. కాకపోతే మనం సౌండ్ బాగా పెంచినప్పుడు లౌడ్నెస్ అయితే బాగుంది.
అంటే మనకి ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్ వచ్చినట్టయితే ఏం కనిపించదు, ఏం వినిపించదు, చెవులకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, వోకల్ సౌండ్స్ కూడా ప్రాపర్గా వినిపిస్తున్నాయి. బేస్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. మరి ఆ బేస్ కావాలి అంటే మనం ఒక సౌండ్ బార్ కొనుక్కోవాల్సిందే. దాంతోపాటు ఇక్కడ మనకు ఫార్ ఫీల్డ్ మైక్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. మరి ఫార్ ఫీల్డ్ మైక్ వచ్చేసి మనం గూగుల్ అసిస్టెంట్ తోటి ఏది కావాలంటే అది ఓపెన్ చేయించవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే టీవీ అనేది అయితే చాలా బాగుంది. ఏ విషయాలలో అంటే దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ చాలా క్లియర్గా ఉంది. ఇక ఈ టీవీలో మనము మీరా కాస్ట్ లాంటి ఆప్షన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి ఇక ప్యాచ్ వాల్ ప్లస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిలో లైవ్ టీవీ వస్తుంది. లైవ్ టీవీలో అప్ స్కేలింగ్ కూడా బాగానే ఉందని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ నేను ప్యాచ్ వాల్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే మనకు చూడడానికి అనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనము మోర్ యాప్స్లోకి వెళ్ళినా లేకపోతే మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ మనకు చాలా రకాల యాప్స్ అయితే ప్రీఇన్స్టాల్ ఉన్నాయి. ఒకవేళ మీరు మీ మొబైల్ని కాస్ట్ చేసుకోవాలన్నా, గ్యాలరీని చూడాలన్నా, మీడియా చూడాలన్నా అవన్నీ అయితే మనకి ఇక్కడ నుంచే చూడడానికి అనిపిస్తాయి. ఫ్రెండ్, ఫైనల్గా చెప్పాలి అంటే టీవీ యొక్క పిక్చర్ క్లారిటీ అనేది చాలా బాగుంది. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్ కనిపిస్తున్నాయి, బ్లాక్స్ కనిపిస్తున్నాయి, కాంట్రాస్ట్ ఉండే ఏరియాలలో అవి కూడా చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి. అయితే సౌండ్ దగ్గరనే వీళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్లో రాయండి. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.